అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ శ్రీహరి కాకర్ల టిఎస్పీఎస్సి నిర్వహించబోయే గ్రూప్ టూ ఎగ్జామినేషన్ రేపు ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల మనకు టిఎస్పీఎస్సి గ్రూప్ టు ఎగ్జామినేషన్ ఉందన్న విషయం మనకు తెలుసు అయితే పలు కారణాల వలన ఈ ఎగ్జామినేషన్ని పోస్ట్ పోన్ చేయండి అని అభ్యర్థులు చాలా రోజుల నుండి విన్నవించుకుంటున్నారు అభ్యర్థించుకుంటున్నారు దీనిలో భాగంగా ఈ అభ్యర్థులు గ్రూప్ టూ అభ్యర్థులు చాలామంది ని కలవడం జరుగుతుంది సో పోస్ట్ పోన్ చేయమని విన్నవించుకుంటున్నారు అభ్యర్థించుకుంటున్నారు దీనికి ఆ వివీఐపిస్ చాలామంది పాజిటివ్గా స్పందిస్తున్నారు సో దీనికి సంబంధించినటువంటి సమాచారం మీకు తెలియజేయడం కోసం ఈ వీడియోని చేస్తున్నాను దయచేసి ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అని టిఎస్పిఎస్సి నుండి అఫీషియల్గా వచ్చేంతవరకు మీ ప్రిపరేషన్ని దయచేసి ఆపకండి ప్లీజ్ డోంట్ డిస్కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ అండ్ ఇంకా ప్రిపరేషన్ మీరు ఇంకా ఇంటెన్స్గా మీరు ప్రిపరేషన్ని సాగించండి సో ఇక్కడ సమాచారం మాత్రమే ఇస్తున్నాను ఈ సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని పోస్ట్ పోన్ అవుతుందిలే అయిపోయిందిలే అని దయచేసి భావించొద్దండి సో మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూనే ఉండండి అయితే గ్రూప్ టూ పోస్ట్ పోన్మెంట్ ఎందుకు అడుగుతున్నాం ఏంటి హేతుబద్ధత అభ్యర్థుల నుండే మనం తెలుసుకుందాం అండ్ కలిసారు వాళ్ళు ఏమన్నారు మీరు కూడా గ్రూప్ టూ పోస్ట్ పోన్మెంట్ కోరుకునేటట్లయితే మీ అభ్యర్థన ఎలా టిఎస్పిఎస్సి వెబ్సైట్ లో చెప్పొచ్చు అన్న విషయము ఆ అభ్యర్థుల ద్వారానే వీళ్ళందరూ ఇంకా చాలా మంది ఉన్నారు మనం అందరు అభ్యర్థులు అందరూ కెమెరాలో కనిపించట్లేదు సో అభ్యర్థుల తరపున గ్రూప్ టూ పోస్ట్ పోన్మెంట్ ఆ విన్నపాన్ని మన అభ్యర్థుల ద్వారానే మనం తెలుసుకుందాం చెప్పండి గుడ్ ఈవినింగ్ అందరికీ సో నా పేరు సింధుజా సో నేను కూడా మీలాగా మీలో ఒకరినే అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ వీటి కోసం వేచి చూస్తున్న అభ్యర్థినే నేను కూడా సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడ మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే మనం మీ అందరికీ రీచ్ అయిందని అనుకుంటున్నాను మేము ఒక గ్రూప్ టూ పోస్ట్ పోన్ కోసం అని మేము మా తరఫున ప్రయత్నాలు మేము చేయడం స్టార్ట్ చేసాము పోస్ట్ పోన్ చేయాలి అని ఎందుకు అనుకుంటున్నాం చాలా మంది అభ్యర్థులకు కూడా అదే ఉంది మనసులో పోస్ట్ పోన్ అవుతే ఎక్కువ టైం దొరుకుతుంది బాగా ప్రిపేర్ అవ్వగలము జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ అనే ఆలోచనే ఉంది సో దానికి రీజన్స్ మెయిన్గా ఏం రీజన్స్ ఉన్నాయంటే సో ఫస్ట్ మనము ఈ నోటిఫికేషన్స్ స్టార్ట్ అయింది మనకి లాస్ట్ ఇయర్ సో మనం ఫస్ట్ రాసిన ఎగ్జామ్ గ్రూప్ వన్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూలో రాసాము కొన్ని కారణాల వల్ల అది క్యాన్సిల్ అయ్యి మళ్ళీ మనం రాయ రాయవలసి వచ్చింది సో దానికి మళ్ళీ మనం సపరేట్ టైం వెచ్చించి మళ్ళీ ప్రిపేర్ అవ్వడం జరిగింది మనము అది జూన్ లెవెన్త్న రాసాము తర్వాత మళ్ళీ వెంటనే జూలై ఫోర్త్ జూలై ఫస్ట్ రోజు మళ్ళీ మనం గ్రూప్ ఫోర్ రాసాము మళ్ళీ తర్వాత మనకి ఆగస్ట్లో ఇప్పుడు మనతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమంది గురుకుల వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆగస్ట్ ఫస్ట్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ తర్వాత మనకి ఈ గ్యాప్లో ట్వంటీ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ మనకి గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది మళ్ళీ ఇది వెంటనే జేఎల్ ఎగ్జామ్స్ ఉన్నాయి డిఎల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా ఇవి కాకుండా ఇవి ఓన్లీ మన స్టేట్వి ఈ స్టేట్వి కాకుండా సెంట్రల్వి చూసుకుంటే మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి సో ఈ ఎగ్జామ్స్ అన్నీ మనం మనము కాంపిటీటివ్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న అభ్యర్థులం కాబట్టి మనకి ఏ ఒక్క ఆపర్చునిటీ వదులుకోవాలనే ఆసక్తి మనకు ఉండదు వచ్చిన ప్రతి ఆపర్చునిటీ మనం యూటిలైజ్ చేసుకోవాలని మనకు ఉంటుంది కాబట్టి ఈ కారణాల వల్ల ఇంత టైట్ స్కెడ్యూల్లో ఇది గ్రూప్ టూ అనేది సాదాసీద పోస్ట్ కాదు అది ఒక ప్రతిష్టాత్మకమైన పోస్ట్ స్టేట్లో సో అది వదులుకోవాలని ఎవరికీ ఉండదు సో ఈ రీజన్ ఇవి ఇవి కాకుండా ఇంకా ఏంటంటే మనకి సిలబస్ చేంజ్ చేయడం అనేది అందరికీ తెలిసిన విషయమే ఎకానమీ సిలబస్ చేంజ్ అయింది పాలిటీలో చేంజెస్ వచ్చాయి సో ఎకానమీ సిలబస్ అది ఏదో యాభై మార్కులకి అని పక్కన పెట్టేటట్టుగా లేదు అది కంప్లీట్ ఒక పేపర్ కాబట్టి మనము దాని మీద ఎక్కువ ఎక్కువ ఫోకస్ చేసుకుంటే మనకు జాబ్ వచ్చే ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది అని ఎక్కువ అభ్యర్థులు దాని మీదే ట్రై చేస్తూ ఉంటారు కదా సో ఈదొక రీజను ఇంకా ఇంకా ఇట్లా పలు కారణాలు ఉన్నాయి మనకి ఈ కారణాల దృష్ట్యా అన్నీ ఆలోచించుకొని సరే అందరి ఒక్క ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇది లక్షల్లో ఉన్నారు అభ్యర్థులందరూ వాళ్ళందరి తరఫున మేము ఒక స్టాండ్ తీసుకొని ఒక అడుగు ముందుకు వేసినాము సో వీళ్ళేదో అడుగు ముందుకు రూ వీళ్ళకి పెద్ద చదువు మీద ఆసక్తి లేదు చదవరు అని అనుకుంటారేమో నా సెల్ఫ్ నేను నేను ఫస్ట్ టైం గ్రూప్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ క్లియర్ చేసా మళ్ళీ మొన్న రాసిన గ్రూప్ వన్ ఫిలిమ్స్ కూడా నాకు క్లియర్ అవుతుంది ఆల్మోస్ట్ నైంటీ ప్లస్ మార్క్స్ ఉన్నాయి నాకు ఈవెన్ గ్రూప్ ఫోర్ కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అయినా కానీ గ్రూప్ టూకి మనకి కొంచెం అడిషనల్ సిలబస్ ఉంది అదంతా కవర్ అవ్వాలి గ్రూప్ వన్కి చదివింది ఒకలా ఉంటుంది గ్రూప్ టూ స్ట్రాటజీ ఒకలాగా ఉంటుంది సో మా గ్రూప్ వన్ లాగా గ్రూప్ టూకి చదివితే మనం గెట్ ఆన్ అవ్వలేము ఆ ఎగ్జామ్ని ఇంకా డెప్త్గా చదవాల్సి ఉంటుంది కాబట్టి మనకి ఇంకా కొంచెం అడిషనల్ టైం వస్తే అందరికీ బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ ఆలోచించి మేమందరం ఒక అడుగు ముందుకేసి మీ తరఫున మిమ్మల్ని అందరి టీఎస్పిఎస్సి చైర్మ చైర్మన్ కలవడం కానీ ఇట్లా ఎవరి ఎవరిని పాజి ఎవరి పాజిబిలిటీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదంతా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఇదంతా ఎవరెవరిని కలిసాము ఏం చేసాము మనం ఈ సపోర్ట్ మాకు ఎలా కావాలి అనేది నెక్స్ట్ మనం ఇంకొక అభ్యర్థి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ చూడండి ఎంతమందిని మనం కలిసామో సో ఇదంతా మనకి ఇంకొక అభ్యర్థి చెప్తారు క్లియర్గా హాయ్ నమస్కారం అండి గత నెల రోజుల నుంచి మేము కొంచెం గ్రూప్ టూ వాయిదా కోసము మా చిన్న చిన్న ప్రయత్నాలని కొనసాగిస్తూ వస్తున్నాము ఇందులో భాగంగానే అలాగని చెప్పేసి మా ప్రిపరేషన్ని ఏం పక్కన పెట్టేసేయలేదు మేము మా ప్రిపరేషన్ని కొనసాగిస్తూనే మా ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము అయితే దీనికి జెన్యున్ రీజన్స్ అంటూ ఉన్నవి మీకు అందరు తెలిసిన విషయం అవన్నీ అయితే ఇందులో భాగంగా మేము ఈ పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి ఈ విన్నపాన్ని ప్రభుత్వానికి ఇక్కడ ఇటు టీఎస్పిఎస్కి అటు ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నాము ఇందులో కల్వకుండ్ల కవితక్క గారిని అలాగే మంత్రి హరీష్ రావు గారిని అలాగే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారిని అలాగే శ్రీనివాస్ గౌడ్ గారిని అలాగే నిరంజన్ రెడ్డి గారిని బోయినపల్లి శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ సార్ని అలాగే మన పల్లె రెడ్డి గారిని బాల్కాసుమన్ గారిని మన కొందరు ఎమ్మెల్యేని కూడా కలవడం జరిగింది దీంతో పాటుగా ఈ గత వారంలో ఒక సుమారు ఒక వెయ్యి మంది అభ్యర్థులము టీఎస్పిఎస్సి దగ్గరికి వెళ్ళేసి ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించకుండా ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా మా శాంతియుతంగా మా విన్నపాన్ని అక్కడ టీఎస్పిఎస్సికి విన్నవించుకున్నాము రిక్వెస్ట్ చేసినాము లెటర్ కూడా సమర్పించుకున్నాము ఇందులో ఈ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు మెయిల్స్ కానీ ఈ గ్రీవెన్స్ కానీ మనం ఏదైతే చేస్తూ ఉన్నామో ఇందులో భాగంగా కొంచెం ఇంకొంచెం సపోర్టుగా ఇంకొంచెం సపోర్టుగా మీ అందరి సపోర్టు చాలా అవసరం అండి ఇప్పుడు ఎందుకంటే ఈ గత ఈ కొన్ని రోజులు చాలా క్రి క్రియాశీలకము ప్రభుత్వం కూడా మనకి కొంచెం సానుకూలంగా ఒక వస్తు ఒక వస్తుంది అని చెప్పేసి ఒక ఆశతోని హోప్స్తోని ఈరోజు మనకు ప్రభుత్వం ఒక న్యాయం చేస్తుంది అని చెప్పేసి ఆ హోప్స్తోని ఈరోజు మేము ముందుకెళ్తా ఉన్నాము ఎందుకంటే ఈ తెలంగాణలోనే రెండవ అత్యున్నత సర్వీస్ ఇది గ్రూప్ టూ సర్వీస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరి కళ ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉన్నాము ఈ గ్రూప్ టూ లేక లేక వచ్చిన నోటిఫికేషన్ దాదాపుగా మనకి ఐదు ఆరు ఏడు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు ఇది పోతే ఇది పోతే మళ్ళీ ఇంకెప్పుడు వస్తుందో మనకి తెలియదు సో దాదాపుగా ఇది ఉన్నదే యూటిలైజ్ చేసుకోవడం మన చేతుల్లో మన తక్షణ కర్తవ్యం సో దీనిలో భాగంగా ఈ గురుకులా కూడా అప్పుడే ఉండడం గురుకులా కానీ జెఎల్ కానీ ఇక్కడ గ్రూప్ టూ కానీ ఇవి మూడు కూడా ముఖ్యమైన పరీక్షలే మనకి ఏది వదులుకోవడానికి రావట్లేదు ఏది పట్టడానికి రావట్లేదు దీంతో పాటుగా సిలబస్ కూడా ఏది కూడా సిమిలర్గా లేదు ఈ మూడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ సిలబసెస్ ఉన్నాయి మనకి సో కాబట్టి మీ యొక్క అందరి సపోర్ట్ మాకు ఈరోజు అవసరం అండి ఒక ఈ రెండు మూడు రోజులు చాలా జిల్లాల నుంచి మిత్రులు ఈ గ్రూప్ టూ పోస్ట్ పోండి కోసము చాలామంది అభ్యర్థులు కోరుకుంటున్నారండి వాళ్ళు చాలామంది మాకు అప్రోచ్ అవుతున్నారు కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు అయితే ఈ మనందరి యొక్క రిక్వెస్ట్ ఒకటే మనందరి మనందరి బాధ ఒకటే అయితే మీరంతా డిస్క్రిప్షన్లో ఈ కా కాంటాక్ట్ నెంబర్ కానీ మేము మనం టెలిగ్రామ్ ఛానల్ లింక్ కానీ పంపిస్తాము దాని ద్వారా మనల్ని అప్రోచ్ అవ్వండి అందరం కలిసికట్టుగా గవర్నమెంట్ గవర్నమెంట్కి మన విన్నపాన్ని విన్నవించుకుందాం ఓకేనా థ్యాంక్ యూ అండి ఇప్పుడు మీకు గ్రీవెన్స్ సంబంధించి మీకు నెక్స్ట్ అభ్యర్థి చెప్తారు ఓకేనా థ్యాంక్ యూ నా పేరు మిత్ర సో చాలామంది ఏమంటారు ఎక్కడో డిస్ట్రిక్ట్ వైజ్గా ఉండి గ్రీవెన్సెస్ ఎలా చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు సో మీరందరూ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు జస్ట్ మనం టిఎస్పిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళేసి టీఎస్పిఎస్సి టైప్ చేస్తే టిఎస్పిఎస్సి అని చెప్పి మనకి ఇందులో వస్తుంది అది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ రైజ్ రెడ్ కలర్లో రైజ్ ఏ గ్రీవెన్స్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది అది క్లిక్ చేసిన వెంటనే మనకు ఎంటర్ టీఎస్పిఎస్ఈ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చర్ కోడ్ ఇచ్చేస్తే సబ్మిట్ చేసిన వెంటనే మనకు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఇక్కడ హాల్ టికెట్ అనేది మెన్షన్ అంత మ్యాండటరీయం కాదు నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ టూ అని చెప్పి క్లిక్ చేయండి ద నోటిఫికేషన్ తర్వాత కేటగిరీ వస్తుంది ఇక్కడ అదర్స్ అని సెలెక్ట్ చేయండి అండ్ సబ్ కేటగిరీ వచ్చేసి అదర్స్ అని క్లిక్ చేయండి ఇక్కడ చూసే ఫైల్ అనేది అంత మ్యాండటరీ కాదు సో గ్రీవెన్స్ డిస్క్రిప్షన్లో మాత్రం సార్ మేడం ప్లీజ్ పోస్ట్ పోన్ గ్రూప్ టు ఎగ్జామ్ అని చెప్పేసి ఎంటర్ చేయండి ఆఫ్టర్ దట్ సబ్మిట్ చేయండి మీ గ్రీవెన్స్ సబ్మిట్ అయిపోతుంది సో ఇప్పటివరకు అభ్యర్థులు చూసే వాళ్ళందరికీ అర్థం అవుతుంది అర్థం చేసుకుంటారని నేను వేడుకుంటున్నాను పో ఐ హోప్ ఎవ్రీబడీ విల్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ సేయింగ్ సో మీ మీ అందరికీ ఇప్పుడు పోస్ట్ పోన్ గురించి జరుగుతున్నవి తెలుసు సమాచారం ఏమైనా కావాలన్నా మేము కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇంకా వాట్సాప్ లింక్ ప్రొవైడ్ చేస్తాము దా వాటితో పాటు కొంత కొంతమంది అభ్యర్థుల కాంటాక్ట్ నెంబర్స్ మీకు ప్రొవైడ్ చేస్తాము సో ఎప్పుడు మనం టీఎస్పిఎస్సికి వెళ్ళి చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేసుకుందాం ఇట్లాంటి సమాచారం ఏం జరుగుతుంది ఏంటి అనే దాని గురించి ఆ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేస్తే మేము మీకు సమాచారం అందిస్తాము సో స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి సపోర్ట్ ఉంటే మనకి డెఫినెట్గా సక్సెస్ వస్తుందండి ప్లీజ్ బిలీవ్ మీ ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అందరి సపోర్ట్ తోటి మీ అందరికీ నేను చేసుకునే రిక్వెస్ట్ నా విన్నపం అందరూ మీకు ఏ రకంగా పాజిబిలిటీ ఉంటుందో ఆ రకంగా సపోర్ట్ అందించండి సో దట్ మనందరం ఒక అడుగు ముందుకేసి మనకి జాబు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇది మా రిక్వెస్ట్ మన అందరి రిక్వెస్ట్ మాది కాదు నీది కాదు మనందరి రిక్వెస్ట్ అందరూ ప్లీజ్ బీ సపోర్టివ్ అండ్ బీ యునైటెడ్ దీంతో పాటు ఇదంతా చేసుకుంటూ చదవడం అనేది పక్కన పెట్టొద్దు మనము చదువుతూనే మన ప్రిపరేషన్ కొనసాగిస్తూనే మన రైట్స్ కోసం మనం అడుగుతూనే ఇవన్నీ చేద్దాం అండ్ ఇంకొక మెయిన్ ఏంటి అంటే మనకి మన మనకి ఏ కోచింగ్ సెంటర్లకి మనకి సంబంధం లేదు ఏ పొలిటికల్ పార్టీస్ మనతో ఇవన్నీ చేపించట్లేదు ఇది అంతా ఇండిపెండెంట్గా గ్రూప్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ ఒక అడుగు ముందుకేసి చేసిందే తప్ప ఎవ్వరు ఏ ఎటువంటి సపోర్టు మనకు ఎవరు ఎగైన్స్ట్ లేరు ఎవరు ఎవరు సపోర్టివ్ లేరు కోచింగ్ సెంటర్లకి అసలే సంబంధం లేదండి మీకు అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే దయచేసి అది పక్కన పెట్టండి కొంతమంది కొన్ని వీడియోస్ ఎలా ఉన్నాయంటే ఏవో కోచింగ్ సెంటర్లు మన వెనకాల నుండి నడిపిస్తున్నట్టు ఉంది కానీ ఇక్కడ ఏ ఎటువంటి కోచింగ్ సెంటర్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఏ పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ లేదండి ఓన్లీ అభ్యర్థులు ఎవరైతే ఇందులో ఉన్నారో ఈ అభ్యర్థులే ఒక అడుగు కేసు చేసిన పనే తప్ప ఎవరు మన వెనకాల నుండి మనల్ని నడిపించట్లేదు ఇది దయచేసి మీరు అందరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఎవరు మీ అందరూ మీ స్వతహాగా ముందుకొచ్చి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇది ఇది గా చూసిన అందరికీ ధన్యవాదాలు అండ్ ఇదంతా జరుగుతుంది కదా మనం ప్రిపరేషన్ పక్కన పెట్టేద్దాం అనే ఆలోచనే పెట్టుకోకండి ప్రిపరేషన్ చేస్తూనే మనం చేసే మనం చేసే ప్రయత్నం మనం చేద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు